హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు యాష్ వెడ్నెస్డే, భస్మ బుధవారం మరియు లెంట్ దినాలు, శ్రమ దినాలు, వీటి గురించి ఒకసారి చూద్దాం. శ్రమ దినాలు లేదా లెంట్ దినాలు, ఈ దినాల్లోని మొదటి రోజుని భస్మ బుధవారము అని అంటారు. ఈ భస్మ బుధవారం మీరు ఏం చేస్తారంటే సిలువ గుర్తుని నుదుటిపైన బూడిదతో రుద్దుకుంటారు. ఇది భస్మ బుధవారం ఆచారం. ఇంకా ఇది బుధవారం ఎందుకు జరుపుకుంటారు అంటే ఈస్టర్కి 40 రోజుల ముందు, ఆదివారాలు కాకుండా 40 రోజుల ముందు ఎప్పుడు బుధవారం వస్తుంది అనమాట. అందుకని ఇది బుధవారమే జరుపుకుంటారు. మనకెప్పుడు భస్మ గురువారం అని ఉండదు, వేరే వారాలు ఉండవు. ఎందుకంటే ఎప్పుడు 40 రోజులకు ముందు ఈస్టర్కి బుధవారమే వస్తుంది, అందుకే ఇది భస్మ బుధవారం అని అంటారు. ఈ యాష్ వెడ్నెస్డే బైబిల్లో ఎక్కడా ఉందా అంటే, బైబిల్లో ఎక్కడ జరుపుకోవాలని కానీ ఎక్కడ లేదు, జరుపుకోకూడదు కానీ ఎక్కడ లేదు. అయితే పాత నిబంధన గ్రంథంలో మనకి డానియల్ గ్రంథంలో కానీ, యోబు గ్రంథంలో, ఎస్తేరు, ఈ గ్రంథాల్లో ఎప్పుడైనా సంతాపానికి, పశ్చాత్తాపానికి సూచనగా భక్తులు నారబట్ట కట్టుకుని బూడిద పూసుకున్నారు అని ఉంటుంది. సో అదే ఆచారాన్ని ఈ భస్మ బుధవారం రోజున గుర్తు చేసుకుంటారు. ఈ భస్మ బుధవారం దగ్గర నుంచి ఈస్టర్ వరకు ఉన్న దినాలన్నింటినీ కలిపి లెంట్ దినాలు అని అంటారు, శ్రమ దినాలు. ఈ దినాల్లో ఆచారం ఏంటంటే ఉపవాసం ఉంటారు, ఇంకా ఏమైనా అలవాట్లని మార్చుకోవడం కానీ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేదా స్పిరిచువల్ డిసిప్లిన్ లాగా ఈ ఆచారాన్ని కొంతమంది, కొన్ని సంఘాలు పాటిస్తారు. ఎక్కువగా ఈ లెంట్ దినాలనేవి భస్మ బుధవారం లెంట్ దినాలు క్యాథలిక్స్ ఎక్కువ పాటిస్తారు. అయితే కొన్ని ప్రొటెస్టెంట్ డినామినేషన్స్ కూడా ఈ దినాల్ని పాటిస్తాయి. అయితే ఇప్పుడు క్రైస్తవులు ఈ యాష్ వెడ్నెస్డే, భస్మ బుధవారం కానీ లెంట్ దినాలను కానీ పాటించాలా అని అంటే, బైబిల్లో అయితే ఎక్కడ పాటించాలని కానీ పాటించకూడదని కానీ లేదు. ఈ లెంట్ దినాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు పాపములను విడిచిపెట్టి, వాళ్ళు చేసిన ఏమైనా పాపాలు ఉంటే వాటికి పశ్చాత్తాపడి క్రీస్తు వైపు వాళ్ళు నడిచేలాగా ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ లాగా వీటిని ప్రవేశపెట్టారు. అయితే పశ్చాత్తాపడడం అనేది మనము ఈ లెంట దినాలు రోజునే కాకుండా ప్రతిరోజు పాటించాలి. ఒక క్రైస్తవుడు అనబడేవాడు ప్రతిరోజు కూడా బైబిల్ ధ్యానం చేస్తూ ప్రార్థనలో గడుపుతూ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఏదైనా పాపంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పశ్చాత్తాపడే విధంగా ప్రేరేపిస్తారు. కాబట్టి క్రైస్తవులు లెంట దినాల్లో మాత్రమే ఉపవాసం ఉండడము, ప్రార్థన చేయడము, పశ్చాత్తాపడడం చేయకుండా ఇది ప్రతిరోజు క్రైస్తవులు చేయవలసిన పని. అయితే ఇప్పుడు మీరు లెంట దినాలు పాటించాలా వద్దా అని నన్ను అడిగితే, ఒకవేళ మీరు దేవుడి నుంచి తప్పిపోయి ఉంటే, చాలా రోజుల నుంచి బైబిల్ చదవకుండా ఉపవాసం అనేది మీ జీవితంలో ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా ఉండుంటే, ఈ 40 రోజులు మీరు దేవుని వైపుకు దగ్గరగా రావడానికి, యేసు ప్రభు వైపు దగ్గర రావడానికి ఈ 40 రోజులని ఉపయోగించుకోనండి. ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ లాగా పెట్టుకోండి. ఒక పూట ఉపవాసం ఉండడం, ఆ సమయం అంతా కూడా దేవుని వాక్యంలో గడపడం, యేసుక్రీస్తు వారి ప్రభువు గురించి తెలుసుకోవడం, సువార్తలలో ఆయన పరిచర్య ఎట్లా ఉంది, కొత్త నిబంధన పత్రికల్లో ఒక క్రైస్తవుడిగా మనం ఎలా ఉండాలి, ఇటువంటివన్నీ కూడా ఈ 40 రోజులు ధ్యానించి ప్రార్థన చేసి మీలో ఎటువంటి పాపం ఏదైనా ఉంటే దానిని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు ఎలా రావాలో, పరిశుద్ధత వైపు ఎలా నడవాలో దేవుణ్ణి ప్రార్థించండి. ఈ 40 రోజులు కూడా వాక్యములో ఎక్కువ సమయాన్ని గడిపి, దేవుని ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపి మీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోనండి.